అధికార వైసీపీ పన్నులు ధరల రూపంలో ప్రజలపై పెనుభారం మోపిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. 15 డివిజన్లో బాదుడే బాదుడు కార్యక్రమం వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్, కూరగాయలు, వంట నూనె, విసనకర్రలు, తోపుడు బండిపై ఊరేగిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మరకాని పరబ్రహ్మం, డివిజన్ ఇన్ఛార్జ్ హసీం బేగ్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ పెడతం జరిగింది. ముఖ్యంగా ఇంటి పన్నులు పెంచి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి. అట్లాగే కరెంటు ఛార్జీలు, గతంలో 300 రూపాయలు బిల్లు వచ్చే కరెంటు బిల్లు 800-1000 రూపాయలు వస్తుందని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఇల్లు కట్టుకోవాలంటే 10 లక్షలు అవుతాయి, ఈరోజు 20 లక్షల రూపాయలు అవుతుంది. ఇటు మరి ఇసుక రేట్లు పెంచేశారు, ఐరన్ రేట్లు పెంచారు, సిమెంట్ రేట్లు పెంచేశారు. అన్ని రకాలుగా కూడా ప్రజలను దోపిడీ బాదుడే బాదుడు బాగుతున్నారు. అంతేకాకుండా మీకు వాళ్ళ నిత్యావసర ధరలు, మహిళలు అయితే చాలా బాధలు పడుతున్నారు. నిత్యావసర ధరలు వాళ్ళ రేట్లు 10 రోజుల్లో ఉంటా. పెట్రోల్ పెరుగుతాం వల్ల, డీజిల్ పెరుగుతాం వల్ల, మరి రవాణా ఛార్జీలు పెరుగుతాం వల్ల ఈ నిత్యావసర రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో ఇంటి సామాన్యమైన కుటుంబానికి ఎచ్చాలు 1500 రూపాయలు నెలకొస్తే ఇవాళ 4000 రూపాయలు ఎచ్చాలు అయ్యే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఒక పక్కన గ్యాస్ రేట్లు పెంచారు, ఒక పక్కన డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. మరి ఇవాళ